సో కాలేయం అనేది మన బాడీలో శరీర ఆహార అరుగుదలకు మరియు పోషకాలు గ్రహించడానికి మరియు విష పదార్థాలు తొలగించడానికి కాలేయం అనేది సహాయపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనకి కాలేయంలో గమనించే మెయిన్గా కాలేయం అంటే లివర్ డిసీజ్ అనేది బాడీలో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ థింగ్గా మనకు కామెర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కామెర్లో మనకి మెయిన్గా పాలిపోయిన చర్మం, కళ్ళు పచ్చరంగులో మారటం ప్లస్ దెబ్బతిన్న కాలేయానికి మెయిన్గా ముఖ్య లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి పచ్చని చర్మం కానీ తెల్లని కళ్ళు అంటే మనకి సిమ్టమాటిక్గా మన పేషెంట్ మీద కనిపించినప్పుడు బిల్రుమిన్ అంటే బైల్ పిగ్మెంట్స్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దీంతోపాటు మనకి పొత్తికడుపు అంటే వాయడం, జనరల్గా ప్రమాదకరమైన కాలేయజం అంటే బాగా డేంజరస్ లివర్ డిసీజెస్ ఉన్నప్పుడు లేదంటే లివర్ సిరోసిస్ లాంటివి మనకి పేషెంట్లో కనిపించినప్పుడు ఈ పొత్తికడుపులో ద్రవాలు బాగా అభివృద్ధి చెంది అంటే ద్రవాలు బాగా ఊరటం వల్ల అసైటిస్ అనే ఒక మనకి మనకి క్లినికల్గా పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి రక్తంలో ప్రోటీన్ కానీ ఆల్బ్యూమిన్ స్థాయిల వల్ల ఫ్లూయిడ్స్ తిరిగి అవి నిలబడుతూ ఉంటాయి. సో దీంట్లో మనం ఇది ఒక మనకి ప్రెగ్నెంట్ లేడీస్లో జనరల్గా అబ్డామిన్ ఎలా బల్జ్ అయిపోయి ఉంటుందో అలా ఒక మన పేషెంట్లో క్లినికల్గా ఈ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ కానీ ఈ ఫ్లూయిడ్ అంటే అబ్డామిన్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినప్పుడు మనం దీన్ని అసైటిస్గా చెప్తూ ఉంటామండి. సో దీంట్లో పొత్తికడుపు సరిగ్గా లేకపోవడం మరియు పొత్తికడుపు వైపు ప్రత్యేకంగా మనకు కుడివైపున అంటే కుడివైపు రీజియన్లో లేదంటే పక్కటెముకల కింద భాగంలో ఈ మనకి నొప్పి రావటం అనేది మెయిన్గా కాలేయం దెబ్బతిన్నప్పుడు కానీ లివర్ డిసీజెస్లో ప్రామినెంట్గా మనం పేషెంట్ మీద చూస్తూ ఉంటామని. సో దీంట్లో మనకి ఇంకొక సిమ్టమ్ ఏంటంటే చర్మం అంటే స్కిన్ మీద దద్దులు రావటం లేదంటే దురదలు రావటం, బాగా ఇరిటేటింగ్గా అంటే ప్రామినెంట్గా మనకి కొంతమంది స్కిన్ డిసీజెస్లో ఈ లివర్ డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది మనం గమనించకుండా జనరల్ అలర్జిక్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటుంటారు. సో దీంట్లో దురదలతో కూడిన చర్మం మనకి పేషెంట్ మీద క్లినికల్గా ఈ జాండిస్ అసైటిసే కాకుండా ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ దురదలతో పాటు ఈ చర్మం పైన పొరలుగా స్కిన్ పైన ఎపిడెర్మిస్ అనేది ప్రాలిఫరేట్ అయిపోతూ ఉంటుందండి. సో దీంట్లో శరీరం పైన పొరల్లాగా ఉండి దద్దుర్లు ఏర్పడటం కూడా లివర్ డిసీజ్కి ఒక ఇండికేషన్ అనేది మనం మెయిన్గా చెప్తూ ఉంటాం. సో ఆకలి లేకపోవడం అనేది కూడా ఈ లివర్ డిసీజ్లో ఒక మెయిన్గా సిమ్టమ్గా మనం చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ డిక్రీస్డ్ యాపటైట్ ఉందో లివర్ డిసీజ్ అడ్వాన్స్ అవుతుంది అనేది కూడా మనం ఇండికేషన్గా తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి ఆకలి తగ్గిపోయిందో దానివల్ల విపరీతంగా బరువు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకవేళ ఈ మనం ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ లేదంటే మనకి ఈ యాపటైట్ తగ్గిపోయినప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, బాగా ఈ అసైటిస్ అది రావటం క్లినికల్గా ఇవి కూడా మనకి ఈ లివర్ డిసీజెస్కి సాంకేతాలుగా మనం చెప్తూ ఉంటాం. సో లివర్ అనేది మనకు కొంతవరకు డ్యామేజ్ అయినా మళ్ళీ దాని నార్మల్ ఫంక్షన్స్ అనేవి రీస్టోర్ చేయడానికి మూడు వంతులు మనకి సహాయపడుతూ ఉంటుంది. అంటే దీంట్లో లివర్ అనేది ఒక మెయిన్ గ్లాండ్ అంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా మన బాడీలో లివర్ అనేది పనిచేస్తుంటుంది. ఏవైతే మనం తిన్నామో మన ఫుడ్ తీసుకున్నామో ఆహారం తీసుకున్నామో దాంట్లో ఉండే మలినాలు కానీ దాంట్లో ఉండే విష పదార్థాలు కానీ లివర్ అనేది క్లియర్ చేసి మనకి కింద మనకి బిల్రుబిన్ బైల్ పిగ్మెంట్స్ ద్వారా మనకి ఫిల్టర్ చేసి బయటికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే డైజెషన్కి అంటే హెల్ప్ఫుల్గా మనకి లివర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో దీంట్లో అందుకే దాదాపు 90% లివర్ అంటే కొంతమందిలో కొన్ని ఆల్కహాలిక్ పేషెంట్స్లో కానీ బాగా లివర్ అడ్వాన్స్డ్ కేజెస్ ఆఫ్ లివర్ డిసీజెస్లో కానీ లివర్ డిసీజెస్లో కానీ ఈ 90% లివర్ దెబ్బతిన్నా మళ్ళీ దాని లక్షణాలు మనకి బయటికి కనిపించకుండా అది నార్మల్గానే పేషెంట్ క్లినికల్గా మనకి ఏం సింప్టమ్స్ కనిపించవు అట్లాంటప్పుడు మనం ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమండి. సో లివర్ కాలేయం మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడం ఒక వంత అయితే శరీరంలో దాని కొవ్వు చక్కెర అంటే గ్లూకోజ్ ద్వారా మనకి ప్రోటీన్ శాతాన్ని నియంత్రించడం మరియు శరీరంలో జబ్బు బారిన పడకుండా మన బాడీలో డిఫెన్స్ మెకానిజంలో భద్రత కల్పించడం అనేది లివర్ చేసే ఒక మెయిన్ ఫంక్షన్ అండి. సో దీంట్లో లివర్లో వ్యాధి నిరోధక శక్తి ఇవ్వడం అనేది చాలా వరకు మనకి గిఫ్టెడ్గా మనం చెప్పుకుంటూ ఉంటామండి. దీంట్లో మనకి రక్తం శుద్ధి కూడా మన లివర్ ద్వారా చేయబడుతూ ఉంటుంది. దీంట్లో శరీరంలో విష పదార్థాలని హరించడం మరియు దాంట్లో బాడీలో హానికర పదార్థాలు మన బాడీలో బ్లడ్లో కలవకుండా దాన్ని తొలగించడం అనేది మెయిన్గా లివర్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మనం లివర్ అనేది జీర్ణక్రియలకు దోహదపడే బైల్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేయడం, వైటమిన్ ఐరన్ వంటి పోషకాలని నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలో దాన్ని మార్చడం,
మరియు శరీరంలో వివిధ రకమైన హార్మోన్లు విడుదల చేయడం, దాన్ని నియంత్రించడం, రక్తం గడ్డగట్టడానికి, గాయాలు తొందరగా మానడానికి దానికి కావాల్సిన ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలు మన లివర్ అనేది బాడీలో నిర్వర్తిస్తూ ఉంటుందండి. సో లివర్ ఆరోగ్యాన్ని మెరుగు అంటే ఒక హెల్దీ లివర్ మనకు కావాలి అనుకుంటే దాంట్లో మనం చిన్న చిన్న టిప్స్ మనం రెగ్యులర్గా పాటించడం అనేది ఎంత ముఖ్యమండి. దాంట్లో మనం ఒక పసుపు చాలా బాగా అంటే టర్మరిక్ పౌడర్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. సో కాలేయ శుద్ధీకరణకు అంటే లివర్ని ఎప్పటికప్పుడు మనం ఫిల్టర్ చేయడానికి పసుపు అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. అందువలన మనం రోజు తీసుకునే ఆహారంలో పసుపు మోతాదు కాస్త పెంచుకుని మన శరీరంలో కొవ్వు శాతాన్ని కరిగించడానికి కూడా ఈ పసుపు అనేది ఎంతైనా సహాయపడుతూ ఉంటుందండి. సో నిత్యం ఒక గ్లాస్ కప్పు నీళ్ళలో లేదంటే ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కలుపుకుని తాగితే రెగ్యులర్గా మనకి ఈ లివర్ ఫిల్టర్ అంటే దాన్ని శుద్ధి చేయడానికి ఈ టర్మరిక్ పౌడర్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలా రోజుకి ఒక 2 సార్లు మనం చేస్తే మన లివర్ అనేది శుభ్రం అవుతుంది, దాంట్లో ఉండే విష పదార్థాలు బయటకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా ఒక 2 వీక్స్ మనం కంటిన్యూస్గా టర్మరిక్ పౌడర్ అంటే తీసుకుని మనం ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1/4 టీ స్పూన్లో మనం ఈ టర్మరిక్ పౌడర్ వేసుకుని రెగ్యులర్గా వాటర్ అంటే తాగలిగితే కానీ చాలా వరకు మనకి లివర్ అనేది మనకి లివర్లో ఉండే అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మెటబాలిజం ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వాల్నట్స్లో మెయిన్గా అమైనో యాసిడ్స్ కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ మనకి పుష్కలంగా ఉంటాయండి. సో ఇవి మనకి లివర్కి ఎంతైనా సహాయం చేస్తూ ఉంటాయి. దీంతో మనం లివర్ శుభ్రం చేయడమే కాకుండా దాంట్లో ఉండే గ్లూటాథయోన్ ఏదైతే ఉంటుందో అది సమృద్ధిగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కాలేయాన్ని శుభ్రపరచడంలో మనకు బాగా పనిచేస్తుంటాయి. వాల్నట్స్లో ఉండే అమైనో ఆర్జినిన్ కానీ ఎల్ ఆర్జినిన్ కూడా మన లివర్ని క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా మనకి పనిచేస్తూ ఉంటుంది. సో ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు మనకి లివర్ అంటే ఈ బ్లడ్ అనేది గడ్డగట్టకుండా మన బాడీని హెల్దీగా ఉంచడానికి ప్లస్ ఇమ్యూనిటీ లెవెల్స్ అవి పెంచడానికి మనం నిమ్మకాయలు అంటే రెగ్యులర్గా దాంట్లో మనకి లెమన్లో కూడా వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ లివర్ యొక్క ఫంక్షన్ మనం పెంచడానికి వైటమిన్ సి అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో పదార్థాలు అంటే వ్యర్థ పదార్థాలు ఏమన్నా ఉంటే ఈ వైటమిన్ సి ద్వారా మనం ఈ నిమ్మకాయలు రోజు తీసుకోవటం వల్ల దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడానికి బాడీలో నుంచి బయటకు పంపించడానికి మనం బాగా పనిచేస్తుంటుంది. సో కాలేయం శుభ్రం కావడానికి రోజు పడగడుపున మనం నిమ్మకాయ రసం తాగడం కూడా అంటే లెమన్ జ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా లివర్ అనేది యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దాంతోపాటు 1 గ్లాస్ నీళ్ళలో కానీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో నిమ్మకాయ రసాన్ని తాగినప్పుడు మన ఈ లివర్ అనేది తొందరగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా కాకుండా మనం రోజు రుచిగా ఉండాలనుకుంటే దాంట్లో అంటే ఒక 1 టీ స్పూన్ఫుల్ ఆఫ్ హనీ ప్లస్ లెమన్ వాటర్ తీసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా మనకి లివర్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. సో ఈ నిమ్మకాయల్లో మనకు ఉండే వైటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. సో దీన్ని పరిశుభ్రంగా మనం తీసుకోవడానికి అయితే లివర్ హెల్ప్ఫుల్గా మళ్ళీ దాని నార్మల్ ఫంక్షన్స్ని రీస్టోర్ చేయడానికి మనకి బాగుంటుందండి. సో వ్యర్థాలను తొలగించేందుకు నీరు ఎంతైనా అవసరం అండి. సో నీళ్ళు ఎక్కువగా తాగితే మనకి శరీరంలో ఉండే మలినాలను బయటికి పంపేందుకు మనకి లివర్తో పాటు మూత్రపిండాలు కూడా సహకరిస్తూ ఉంటాయి. అందువలన శరీరానికి అవసరమైన నీరు అంటే రోజు 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉంటే మనకి లివర్ ప్లస్ కిడ్నీస్ కూడా హెల్దీగా ఉంటాయండి. సో దీంట్లో ఈ టర్మరిక్ పౌడరు, ఈ లెమన్ జ్యూస్, హనీ ప్లస్ వాటరే కాకుండా వాల్నట్స్ అవే కాకుండా వెల్లుల్లి అంటే గార్లిక్ రోజుకి 2-3 వెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లి రెక్కలను మనం తింటే అలవాటుగా చేసుకుంటే దాంట్లో ఉండే ఎంజైమ్స్ కానీ లివర్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయడానికి వ్యర్థాలు బయటకు పంపిస్తానికి ఈ వెల్లుల్లి కూడా సహాయపడుతూ ఉంటుంది. సో దీంట్లో ఇందులో ఉండే గుణాలు కాలేయాల యొక్క మలినాన్ని బయటికి తొలగిపోయేలా సహాయం చేస్తూ ఉంటాయి. సో ఇవే కాకుండా ఆకు కూరగాయలు కూడా నిత్యం ఆహారంలో ఒక భాగంగా మనం ఆకుకూరలు అంటే లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా తీసుకోవడం వల్ల లివర్లో పెరిగిపోయిన విష పదార్థాలని బయటికి పంపిస్తూ ఉంటాయి. సో తద్వారా లివర్ యొక్క పనితనాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇంప్రూవ్మెంట్ అంటే లివర్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఈ వ్యర్థాలను తొలగించడం లేదంటే బాడీలో మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయడం లేకపోతే లివర్ యొక్క ఎంజైమ్స్ని యాక్టివ్గా మనం పెంచడం ఇన్ ఫ్యూచర్ లివర్ యొక్క డ్యామేజెస్ని ప్రివెంట్ చేయడానికి నేను చెప్పిన పైన ఆహార నియమాలు కూడా పాటిస్తే వీ కెన్ హ్యావ్ ఏ హెల్దీ లివర్.